మీద ఇగో చెంపల మీద ఈ చెంప ఆ చెంప మళ్ళీ ఇగో ఇగో పేరెంట్స్ కైనా ఫోన్ చేయలేవా నాకు కూడా తెలియదు శుక్రవారం అని అందరికి వచ్చిన అందరికి వస్తే వస్తే తెలిసింది ఎట్లా ఉన్నాయి చూడు ఒక మొత్తానికి పిల్లలు పిల్లలు కొట్లాడుకున్నారు కనీసం బాధ్యతగా హాస్పిటల్ వాళ్ళు నలుగురు ఒక్కడే రూమ్ లో దొరకపోయి ముగ్గురేమో గేట్ హాస్టల్ ఎస్టీ హాస్టల్ కాదు జెడ్పీ స్కూల్ కాదు అక్కడ కూర్చుందాం భారతదేశానికి ఇదేందన్నా ఇంకా ఇగో ఇక్కడ గిరిజన విద్యార్థికి తీవ్రమైన గాయాలకు కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే మా విద్యార్థికి గాయాలకు పాల్పడిన ప్రిన్సిపాల్ ను వెంటనే చేయాలి మా విద్యార్థికి తీవ్రమైన గాయాలకు కారణమైన ప్రిన్సిపాల్ ను వెంటనే ఇప్పటి వరకు పట్టించుకుని ప్రిన్సిపాల్ ను వెంటనే గాయాలు వెంటనే గిరిజన ఐక్యత వెళ్తుకొని కొట్టిండట అయితే అది మన పీటీ సార్ కన్నా నేను బెదిరించిన అయితే నేనేమనుకున్నా సోమవారం నాని మీరు ఇద్దరు గుట్ల కొట్లాడుకుంటే నేను సోమవారం వచ్చి మీ పెద్ద మేడానికి చెప్తా అన్నా అయితే నేను సోమవారం రాలే ఆ రోజు రాకపోతే నైట్ మొత్తానికి బాబుకు కొట్టేసిరట ఎందుకు కొట్టిరంటే వాళ్ళు రిపోర్ట్ ఏదో రిపోర్ట్ రాయలేదట అయితే లోపల పిలిచి కొట్టిరట నాకు తెలియదు సార్ ఐదు రోజుల ముందు మా చెల్లి వచ్చిపోయింది వచ్చిపోయినప్పుడు బాబు కొట్టారు అనేసి తెలిస్తే వచ్చిపోయింది పోతే సార్కి చెప్తే పిటి సార్కి చెప్పింది పిటి సార్కి బెదిరిస్తే చెప్తా అనేసి అన్నాడు మళ్ళా సార్ వచ్చినప్పుడు మేడం కూడా చెప్పిపోయిందట ఇట్లా పిల్లలకు పిల్లలు కొడుతురు మేడం మరి ఒకసారి చర్య తీసుకురని చెప్పిపోయిందట అయితే చెప్పిన రోజే మళ్ళా సాయంత్రం రోజే మళ్ళా బాబును కొట్టారు అది రిపోర్ట్ రాయలేదనేసి కొట్టారు శుక్రవారం అయితే నిన్న శుక్రవారం నాడు మా చెల్లి ఆయన అంగడికనికి వచ్చి బాబుకు చూసిపోతా అనేసి వస్తే చెంపులు అన్నీ వాచి ఉంటే ఏమైంది అనేసి అడిగి మా మమ్మీ అనేసి మా అల్లుడు చెప్పిండు ఆ విషయం వల్లనే ఇడికి వచ్చి ఇప్పుడు తీసుకుంటే ఆ పిల్లగానికి మేడం పిల్లగాడు ఏడే అంటే పిల్లగానికి పంపించేసినాము అని అంటుంది మరి వారం రోజుల ఇప్పటి వరకు ఏమో దెబ్బలు ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాయి వారం ముందు ఉన్నప్పుడు గాయాలు ఎలా ఉన్నాయనేది అందరికి క్లియర్గా కనబడి కాకపోతే ఈ స్కూల్ వాళ్ళు యజమాన్యం ఎవరు స్కూల్ హెడ్ మాస్టరు మరి ప్రిన్సిపాల్ ఎవరో ఏమో కానీ వాళ్ళే మాకు తెలియదు అని బాధలో బాలూర గురుకుల పాఠశాలలో చదువుతున్నట్టు మా గిరిజన విద్యార్థికి తీవ్రమైన గాయాలతో గత వారం రోజుల నుంచి సతమతం అవుతున్నాడు ఆ విషయాన్ని తెలుసుకొని మేము ఇక్కడ లంబడకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము పాఠశాలను సందర్శిస్తే వాస్తవంగా తెలుసుకుంటే పిల్లానికి ఆ వారం రోజు అందులో ఉన్నటువంటి ఇతర అబ్బాయిలు ఏదైతే సీనియర్ అబ్బాయిలు తీవ్రమైన ఏదైతే బెల్టులతో కట్టెలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు అబ్బాయికి కానీ ఇప్పటి వరకు అందులో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు పిల్లానికి అసలు ఏం జరిగిందనేది ఇప్పటి వరకు తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వలేదు కావున ఇట్టి ఇలాంటి ప్రిన్సిపాల్ను ఇలాంటి స్టాఫ్లను వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడి నుంచి